న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఒమిక్రాన్ కేసు ఇంకొకటి వెళ్ళి చూసినట్లుగా తెలుస్తోంది. మొత్తం హన్మకొండకు నిన్న వరంగల్కు 68 మంది విదేశాల నుంచి చేరుకున్నారు. అందులో 50 మందికి పరీక్షలు చేయగా 49 మందికి నెగిటివ్ రాగా ఒక మహిళకు ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా తేలినట్టుగా తెలుస్తోంది. దీనిపైన కాంటాక్ట్ లిస్ట్ ను కూడా తయారు చేసుకుని ఆ మహిళకి ఎవరెవరికైతే కాంటాక్ట్ చేశారో వారిని కూడాను పరీక్షించే దీనిగా ముందడుగులు వేస్తున్నారు. ట్రేసింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. కిషోర్, కిషోర్ హన్మకొండలో తాజాగా ఒక ఒమిక్రాన్ కేసు మాదిరిగా వరంగల్ జిల్లాలో ఒమిక్రాన్ కలకలం రేపుతుందని చెప్పవచ్చు. అయితే హన్మకొండలోని పోస్టల్ కాలనీకి చెందిన ఓ మహిళకు ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. అయితే విదేశాల నుంచి వచ్చి ఇప్పటి వరకు వరంగల్ కు విదేశాల నుంచి 68 మంది వచ్చినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే వీరిలో 50 మందికి టెస్టులు పూర్తి చేసిన అధికారులు ఇటు పూర్తి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 49 మందికి నెగిటివ్ ఇటు ఒక మహిళకైతే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆమె శాంపిల్స్ ను హైదరాబాద్ కు ఇప్పటికే అధికారులు పంపారు. కానీ ఈ రోజు నిన్న పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయినట్టుగా కూడా ఇటు చెప్పడం జరుగుతుంది. అయితే పాజిటివ్ వచ్చిన మహిళ యూకే నుంచి ఈ నెల 3వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చినట్టుగా కూడా ఇటు అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఒమిక్రాన్ వ్యక్తి వ్యాపిస్తుంది, అటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య అధికారులు అయితే చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ప్రత్యేకంగా మాస్క్ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి ఇటు అంటూ కూడా ఆరోగ్య శాఖ అధికారులు ఒమిక్రాన్ కేస్ ఇటు నమోదైనట్లుగా కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. యూకే నుంచి వచ్చిన మహిళకు ఇప్పటికే పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు 11న ఫ్యామిలీ ఏదైతే మహిళ పాజిటివ్ వచ్చిందో ఆ మహిళ యొక్క ఫ్యామిలీలో 6 కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 12న ఈ మహిళకు అయితే పాజిటివ్ గా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే 13న జీనోమ్ సీక్వెన్స్ కోసం శాంపిల్స్ హైదరాబాద్ పంపిన అధికారులు అయితే ఈ నిన్న పాజిటివ్ గా కూడా నిర్ధారణ అయింది. ఈ రోజు అయితే కాసేపటి క్రితమే డిహెచ్ఓ శ్రీనివాస్ కూడా ఈ విషయాన్ని కూడా వెల్లడించారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఈ యొక్క పోస్టల్ హన్మకొండలోని పోస్టల్ కాలనీకి చేరుకొని ఇక్కడైతే శానిటైజేషన్ ప్రక్రియ అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. తప్పకుండా మాస్క్ లేనిది మాత్రం బయట తిరగద్దు అంటూ కూడా ఇక్కడ ఉన్న వారికి కూడా ఇటు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా ఇటు బస్టాండ్ రైల్వే స్టేషన్లు తదితర ఏదైతే పబ్లిక్ సంబంధించి ఎక్కువ గుమికూడి ఉంటారో ఆ ప్రాంతంలో కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఇటు హెచ్చరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మాధురి, థ్యాంక్ యూ కిషోర్.